ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో మరి వీట్ గ్రాస్ బిజినెస్ గురించి మనము చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. మంచి లాభాలున్న బిజినెస్ అని చెప్పొచ్చు. అలా కంప్లీట్గా వీట్ గ్రాస్ బిజినెస్ మీదే నేను నా ఫ్యామిలీ కావచ్చు నేను సర్వైవ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో అందులో మనము ఏ రకంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే కంప్లీట్ ఫుల్ టైం వీట్ గ్రాస్ మీదనే మనం బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళ గురించి అంటున్నారా? నిదర్శనం నేనేనండి. నేను దాదాపు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఫుల్ టైం వీట్ గ్రాస్ గురించి తప్ప నేను వేరే దాని గురించి ఆలోచించాను. నా సక్సెస్ ఏంటంటే నేను ఒక 4000 మందికి నేను ఇప్పుడు హైదరాబాద్లో ఇవ్వగలుగుతున్నాను. అదర్ స్టేట్స్ లోపల అదర్ కంట్రీస్లో కూడా మన సలహాలు తీసుకొని పెంచుకుంటున్న వారు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీట్ గ్రాస్ను ఫుల్ టైం కూడా చేయొచ్చు. ఫుల్ టైం చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇక ప్రతిరోజు డబ్బే, ప్రతిరోజు మనీ. ఓకే. సీజర్ పట్టిందా డబ్బులు చేతికి వచ్చినట్టే. కటింగ్కు సీజర్ పడితే డబ్బులు చేతికి వచ్చినట్టు వాళ్ళకు. అలాంటిది వీట్ గ్రాస్ ప్లాంటేషన్ అండి. ఒక పంటను పండించడానికి మనకు ఏదైతే ఉందో అది టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఇది ఎవ్రీడే క్రాప్. ఎవ్రీడేగా సీడింగ్ వేస్తుంటాం, ఎవ్రీడే కటింగ్ చేస్తుంటాం, ఎవ్రీడే సీడింగ్ వేస్తుంటాం, ఎవ్రీడే కటింగ్ చేస్తుంటాం. అంటే ఇలా 7 డేస్ రౌండప్ తిరుగుతూనే ఉంటుంది ఆ రీసైకిల్ అది. కాబట్టి ఏంటంటే డే 1లో వేసిన మొక్క 7వ రోజు మనం గ్రాస్ కటింగ్ వస్తుంటుంది, డే 2లో వేసింది 8వ రోజు కటింగ్ వస్తుంది, ఇట్లా మళ్ళీ 0కి వస్తుంటుంది. కాబట్టి ఏంటంటే ఈ 7 రోజుల వరకు ప్లాంట్లో ఫస్ట్ క్రాప్ వచ్చేంత వరకు మాత్రం ఒక 10 డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 డేస్ తర్వాత క్రాప్ కటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ప్రతిరోజు డబ్బులే ఉంటాయి, ప్రతిరోజు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటుంది. దానిని ఏంటంటే ఫుల్ టైమ్ అనేది ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు ఒక టీమును కానీ లేదనుకుంటే వాళ్ళు సొంత కష్టపడి పనిచేసుకున్నా కానీ దాదాపు కంటే 1 లక్ష రూపాయల పైన ఈజీగా సంపాదించవచ్చు. ఓకే. ఎలా అంటే వాళ్ళకి ఏం వర్క్ ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు. ఉదయం పూట వాటికి వాటర్ వేసే విధానం కానీ తర్వాత ఇక్కడ ట్రైనింగ్ క్లాస్లో నేను చెప్తాను అది ఎలా దాన్ని మెయింటైన్ చేసే విధానం అంతా. కాబట్టి ఆ ఉదయం పూట వాటర్ కానీ తర్వాత ఆ మొక్కలు ఎలా ఉన్నాయి దానికి సంబంధించి చూసుకుంటారు. తర్వాత మిగతా టైంలో వాళ్ళ ఇంటి పనులు ఏమైనా ఉన్నా చేసుకున్న తర్వాత మళ్ళీ 11:30కి ప్లాంట్కి వచ్చిన తర్వాత అన్నింటిని చూసుకొని వాళ్ళకున్న ఆర్డర్స్ ఎవరెవరికి ఇవ్వాలి. ఒక మిల్క్ ప్యాకెట్ ఎవ్రీడే ఒక డోర్ ముందుకు వెళ్తుంటుంది. అలానే ఈ ఒక వీట్ గ్రాస్ ప్యాకెట్ అనేది కూడా ఎవ్రీడే అలా ఫ్యామిలీకి ఒక్క మిల్క్ ప్యాకెట్ డోర్ ముందుకు వెళ్తుంటుంది. కానీ 10 మంది 5 గురు ఉన్నారనుకో 5 to 10 ప్యాకెట్స్ ప్రతిరోజు వెళ్తుంటాయి. ఇప్పుడు నేను ఇస్తుంది అది హైదరాబాద్లో ఒక 30 రూపాయల ప్యాకెట్ను ఒక మిల్క్ ప్యాకెట్ ఒక పర్సన్ ఒక ప్యాకెట్ ఒక ఫ్యామిలీకి ఇస్తే ఇక్కడ వీట్ గ్రాస్ ఇవ్వాలనుకున్న వాళ్ళకు ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటే ఒక ప్యాకెట్ ఒక్క మనిషికి కాబట్టి ఏంటంటే 5 గురు ఉంటే 5 ప్యాకెట్స్ 10 మెంబర్స్ ఉంటే 10 ప్యాకెట్స్ 2 మెంబర్స్ 2 ప్యాకెట్స్ ఇలా ఎవ్రీడే వెళ్తుంటాయి అన్నట్టు. కాబట్టి ఏంటంటే దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు మంత్లీ ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్క ప్యాకెట్ 30 రూపీస్కి నేను హైదరాబాద్లో ఇస్తున్నా. అవును. ఇప్పుడు ఎవ్రీడే ప్యాకెట్ ఇస్తున్నప్పుడు 30 రూపీస్కి ఒక ప్యాకెట్ మనం కస్టమర్కి ఇస్తున్నాం. అక్కడ అంటే వీళ్ళు అనేది ఏదైతే ఉందో 20 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తుంటారు టౌన్లో. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉంటే కూడా 20 రూపాయలు అన్న ఒక హెడ్ 600 రూపీస్ ఫర్ మంత్. ఇద్దరుంటే 1200, 4 ఉన్నారనుకోండి 2400 రూపీస్. ఇలా ఎవ్రీడే ఒక కుటుంబం నుంచి వస్తుంది. అలాంటిది ఒక 200 to 300 కుటుంబాలను వీళ్ళు ప్యాకెట్స్ ఇవ్వడానికి సేవ్ చేసుకుంటే మాత్రం ఏంటంటే ఈ డెలివరీ ద్వారానే వీట్ గ్రాస్ డెలివరీ ద్వారానే దాదాపు సింపుల్ 1 లక్ష రూపాయలు వస్తాయి. వీటిని ఎలా బిజినెస్ ఒక రూటు ఒక ఏరియా ఒక కాలనీ ఒకసారి వెళ్ళినప్పుడు దాదాపు 500 ప్యాకెట్స్ ఇచ్చేలాగా వీళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. వాళ్ళ టీము వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ ఆ డేట్ ప్రకారంగా ఫిక్స్ చేసుకొని ఆ ఒక్కరోజు అటువైపు వెళ్ళాలి, 2వ రోజు ఇంకోవైపు, 3వ రోజు ఇటువైపు, ఇట్లా 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి ఇట్లా ఆ డెలివరీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆ పర్సన్కి ఫుల్ టైం వర్క్ ఉంటుంది. తర్వాత ఇంటికి వస్తారు లంచ్ టైమ్ లేదనుకుంటే ఇంకేదైనా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ 4 o'clock నుండి 7 వరకు. రేపు ఇచ్చే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో రేపు ఉన్న ఆర్డర్స్కి సంబంధించిన విత్తనాలు ఎంత మోతాదులు వేసుకోవాలి,
కటింగ్ ఏంది ఏ మోతాదులో చేసుకోవాలి, ఈ ప్రతిది కూడా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీనికి ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్లాంట్లో గ్రాస్ పెంచడం, కటింగ్ చేసుకోవడం, ప్యాకింగ్ చేసుకోవడం, డెలివరీ ఇవ్వడం, తర్వాత రేపటి గురించి మళ్ళీ మనం సీడింగ్ వేసే విధానం అనేది ఫుల్ టైం వర్క్ ఉంటుంది. దీని ద్వారా మాత్రం ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్థలంలో ఉండి 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు, ఖర్చులు మొత్తం పోను. అలాగే ఏంటంటే ఇంకొకటి, ఈ ప్లాంట్తో పాటు వీళ్ళు బిజినెస్ పరంగా చేయాలని ఆలోచన ఉంటే కొన్ని జ్యూస్ సెంటర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, రెగ్యులర్ జ్యూస్ సెంటర్స్. ఓకే. ఏంటంటే ఇది ఇప్పుడు సపోజ్ ఒక జ్యూస్ సెంటర్స్ మనం మార్కెట్లో బయట వెళ్ళినప్పుడు చూస్తుంటాం, సీజనల్గా సమ్మర్లో మాత్రమే మనకు ఏంటంటే జ్యూస్ సెంటర్స్ ఎక్కువ చోట్ల కనిపిస్తుంటాయి, ఇవన్నీ ఎక్కువ తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈ వీట్ గ్రాస్ జ్యూస్ సెంటర్ ఎవరైతే పెడతారో వాళ్ళకి 365 డేస్ అన్సీజన్ అనేది ఉండదు, ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి వాళ్ళకి కావాల్సిన జ్యూస్ తాగుతుంటారు. అలా టైం ప్రకారం దగ్గరలో ఉంటే 30 మినిట్స్ లోపల వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం అక్కడే జ్యూస్ రెడీ చేసుకొని ఒక బాటిల్లో పోసుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఏంటంటే 365 డేస్ అన్సీజన్ అనేది లేకుండా కంప్లీట్ ఫుల్ సీజన్గా నడిచేది ఒకే ఒక సెంటర్, జ్యూస్ సెంటర్, వీట్ గ్రాస్ జ్యూస్ సెంటర్ అండి. అది నేను నడుపుతున్నాను, నాకు తెలుసు కాబట్టి. ఏంటంటే దాన్ని కూడా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా పండించడంతో పాటు ఆ జ్యూస్ చేసే విధానం, తర్వాత ఎంత క్వాంటిటీలో మనం గ్రాస్తో ఎన్ని కప్స్ చేయాలనేది కూడా వాళ్ళ క్లాస్లో నేను చెప్తానండి. ఓకే. సో ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీట్ గ్రాస్ బిజినెస్ గురించి తెలుసుకునే అనేవాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ పార్ట్ టైంతో పాటు లక్షల్లో బిజినెస్ చేసుకుంటూ సంపాదించుకోవాలని ఆలోచన ఉండి వీట్ గ్రాస్ తన సొంత ఊర్లోనే ఉండి చేసుకోవాలని ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను వాళ్ళకు క్లాస్లో దాదాపు 2 నుంచి 3 రోజులు ఆ మధ్యలో నేను నా వీళ్ళు బట్టి టైం చెప్తాను, ఆ టైంకి వీళ్ళు అటెండ్ అవుతుంటే నేను క్లాస్ చెప్తానండి ఖచ్చితంగా, ట్రైనింగ్ క్లాస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.